ఇసుక క్వారీలో తనిఖీలకు వెళ్లిన ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అసలు మనిషేనా? ఆయన ఒక తల్లికి పుట్టలేదా? ఆయన భార్య మహిళ కాదా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మహిళలపై గౌరవం లేని దుర్మార్గుడని, మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడు ఆలోచించాలన్నారు. బుధవారం షర్మిల పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, కృష్ణా జిల్లా కైకలూరు పెడనలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ చింతమనేని బెదిరింపులకు భయపడవద్దని, ఎన్నికల్లో ఓటునే ఆయుధంగా చేసుకుని గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ కు ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఒక మహిళ అని చూడకుండా అంతగా అవమానించేవాడు మృగం కాదా? ఈయన ఎంత అరాచకం చేశాడు! ఎంత మంది మహిళలు అమ్మమ్మ ఇంటికే వచ్చి మమ్మల్ని అవమానం చేశాడని ఎంత మంది గగ్గోలు పెట్టుకున్నారు. భూమా మాఫియా, ఫ్యాండ్ మాఫియా దగ్గర నుంచి లిక్కర్ వరకు, భూదందా దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్ట్ లో కొల్లూరులో కమిషన్లు కొట్టేయడం వరకు ఏ పనులైతే దుర్మార్గపు పనిలో ప్రతి పని చేశాడు. మీలో ఒక్కరైనా ఒక్కరైనా చింతమనేని ప్రభాకర్ మంచివాడు, ఈ మంచి పని చేశాడని చెప్పగలరా? అలాంటి దుర్మార్గుడు ఎమ్మెల్యే పదవికి అసెంబ్లీకి పోవడానికి అర్హుడా? ఐదేళ్ళు దోచుకు తిన్నాడు, ఐదేళ్ళు ప్రజలని ఎంతగా హింస పెట్టారో ఎంత మంది ప్రజలు చెప్తున్నారో మీకే తెలుసు. ఇదే అవకాశం, ఇప్పుడే అవకాశం. ఈ ఎన్నికలే మీకు ఆయుధం, ఈ ఎన్నికలే మీకు ఆయుధం. భయపడకండి, ఆయన బెదిరింపులు భయపడకండి, మోసపోకండి, డబ్బులకి లొంగిపోకండి. ఇదే ఆయుధం ఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గారు మీ మధ్య ఉండి మీకోసం పనిచేస్తున్నాడు. గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మన సమస్యలన్నిటికీ పరిష్కారం, కొల్లూరైనా ఇంకోటైనా అన్నిటికీ పరిష్కారం వైఎస్ఆర్